మాది ఆడికి చేరల ఊరంటికి తాండ. ఎమ్మెల్యే ఎవరు మీకు? ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి ఎట్లుంది ఆయన పాలన? బాగానే ఉంది, ఉన్నకాడికి బాగానే ఉంది. కాకపోతే ఇట్లానే ఇక వాళ్ళు ఇక హామీలు ఇచ్చారు, రాలేవు, బాగా అందలేవు కాబట్టి బీదోళ్ళకి ఏమి. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, ఉన్నోళ్ళకి పోతున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలకు 100-500 ఎకరాల భూమి వాళ్ళకే, మళ్ళీ రైతు బంధు వాళ్ళకి ఎన్ని అవుతుంది ఎకరకు? ఎకరకు చెప్పున 5000 అనుకో. ఇప్పుడు 100 ఎకరాల భూమిలోకి ఎన్ని అవుతాయి? ఇప్పుడు నాకు ఎకరం భూమి, నాకు 5000 వస్తాయి. అట్లా అయితే ఉన్నోళ్ళకే చేస్తున్నారు వాళ్ళు, బీదోళ్ళు బీదోళ్ళు ఉన్న కాడనే. అట్లా లోకల్ రోడ్లు ఇట్లా అన్ని అభివృద్ధి చేసినాయి, రోడ్లు అయినాయి, కొన్ని మిగిలినాయి, వేస్తా కొన్ని మిగిలి పెట్టినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ ముందు ఇప్పుడు వేస్తామంటారు, వేస్తారు. ఇప్పుడు వేస్తారు వేస్తారు. అంటే ఆయన వేసండి వ్యక్తి? వ్యక్తిగతంగా బాగానే, కాకపోతే కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయినందుకు కొద్దిగా బ్యాడ్ రికార్డ్. ఇప్పుడు మరి వచ్చే ఎలక్షన్లలో ఓలు గెలిస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు మేమైతే ఆల్రెడీ టీఆర్ఎస్కి ఇంతకుముందు మా సార్కే ఫోన్ చేసినాం, పని చేసినాం, రోహిత్ రెడ్డి సార్కే చేసినాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హామీలు బాగా ఇస్తారు కదా, ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ, ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు 6 లక్షలు, ఇప్పుడు ఇవే 2500 ప్రతి మహిళకు, 5-10 కిలోల బియ్యము ఉచిత, కరెంట్ 200 వినోట్ల వరకు కరెంట్ ఫ్రీ. అట్లా దాన్ని బట్టి కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటున్నాం. అంటే ఊరు అందరు అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు? మా ఊరు మా ఏరియా అక్కడ అనుకుంటారు. అట్లా ఓకేనే. ఓకే, మనోహర్ రెడ్డి తెలుసా నీకు? తెలుసు. ఆయన ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? ఇక్కడనేనా వేరేదా? ప్రాపర్ వేరే, కాకపోతే పరిగి, కాకపోతే ఒక 50 సంవత్సరాల కింద వచ్చి తాండ్రులు ఇక్కడ లోకలే అనుకో. ఇప్పుడైతే ప్రస్తుతానికి లోకలే. లోకలే. ఈయన అంటుండు కదా రోహిత్ రెడ్డి అంటుండు కదా, ఈయన లోకల్ కాదు, ఎక్కడికి వచ్చి ఇక్కడ గెలుస్తాడు అని చెప్పేసి. రోహిత్ రెడ్డి ఇప్పుడు రోహిత్ రెడ్డి కూడా ఇక్కడ కాదు, అక్కడ సంగారెడ్డి అక్కడక్కడ వెళ్ళిండు కదా మొన్న తీస్తే ఆయనది కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంద్రాచేళ్ళలో ఉన్నారు, ఇక్కడ లోకల్ అని తీసుకుంటున్నాడు. అట్లా ఈయన కూడా అక్కడికి ఇప్పుడు తాండ్రులని పుట్టినా, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఆ ఊరు అంటే తాండ్రే అంటాం. అట్లా ఇప్పుడు ఆయన కూడా పరిగి, ఇక్కడ ఇండ్లు ఉన్నది, భూములు ఉన్నది, అన్నీ ఉన్నాయి, లోకలే అనిపించుకుంటారు కదా. అట్లా మొత్తం మీద ఇప్పుడు ఎవరు గెలుస్తారంట? మొత్తం మీద అయితే గాలి కాంగ్రెస్దే అనిపిస్తుంది, కాకపోతే ఇక అటు అటు ఉంటుంది, కాకపోతే కాంగ్రెస్ది కొద్దిగా ఎక్కువ మట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ బ్యాడ్ రికార్డుని పట్టుకొని ఇట్లా. థ్యాంక్ యూ సార్.